Today we are studying the book of Ezekiel in our study through the Bible. మన బైబిల్ అధ్యయనంలో ఈ రోజు ఎహెజ్కేలు గ్రంథమును చదువుతున్నాం. We've just finished studying the book of Jeremiah. మనము యిర్మీయా గ్రంథమును చదివాం. Ezekiel was a man who was greatly influenced by Jeremiah. ఎహెజ్కేలు యిర్మీయా ద్వారా ఎంతో ప్రభావితం చేయబడ్డాడు. And he was in Babylon for at least 25 years. ఆయన బబులోనులో కనీసం 25 సంవత్సరాలు ఉన్నాడు. God had tried to save his people from having to go to Babylon through Jeremiah's preaching for 40 years. 40 సంవత్సరాలు యిర్మీయా బోధల ద్వారా యూదా ప్రజలు బబులోనులకు వెళ్లకుండా దేవుడు కాపాడాలనుకున్నాడు. But they had not listened to Jeremiah. కానీ వాళ్ళు యిర్మీయా చెప్పిన మాటలు వినలేదు. So the Lord said, okay, then you have to be punished. అప్పుడు దేవుడు చెప్పాడు, సరే అయితే మీరు శిక్షించబడాలి. Go and submit to the king of Babylon joyfully. ఆ తర్వాత బబులోను రాజుకి ఎంతో సంతోషంగా అప్పగించాడు. God does not want to chasten us. దేవుడు మనల్ని శిక్షించాలనుకోడు. బట్ వెరీ ఆఫ్టన్ హీ హ్యాస్ టు. కానీ చాలా తరచుగా ఆయన అలా చేయవలసి వస్తుంది. ఇట్స్ లైక్ యాజ్ ఎ ఫాదర్, నో ఫాదర్ లైక్స్ టు పనిష్ హిస్ చిల్డ్రన్. ఏ తండ్రి కూడా తన కుమారుణ్ణి శిక్షించడానికి ఇష్టపడ్డు. బట్ ఆల్ చిల్డ్రన్ నీడ్ చేసనింగ్. కానీ పిల్లలందరికీ కూడా క్రమశిక్షణ అవసరము. జీసస్ ఫర్ ఎగ్జాంపుల్ నెవర్ హాడ్ టు బి చేసన్. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిక్షించబడాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ మ్యాన్ ఇన్ ఎవ్రీథింగ్ హీ ప్లీజ్డ్ ద ఫాదర్. ఒక మానవునిగా ఆయన ఎల్లప్పుడూ కూడా తండ్రినే సంతోష పెడుతూ ఉన్నాడు. బట్ ఈవెన్ ఎ మ్యాన్ లైక్ పాల్ నీడెడ్ ఎ థార్న్ ఇన్ ద ఫ్లెష్ బికాజ్ హి వాస్ ఇన్ డేంజర్ ఆఫ్ స్పిరిచువల్ ప్రైడ్. కానీ పౌలు వంటి మనిషినికి కూడా తన శరీరంలో ముళ్ళు అవసరమైనది, ఎందుకంటే తాను ఆత్మీయ గర్వంలో పడిపోకున్నట్లుగా. జీసస్ వాస్ ది ఓన్లీ వన్ హూ వాక్డ్ యాజ్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్లీ విదౌట్ ఎవర్ డిస్ప్లీజింగ్ ద ఫాదర్ ఎనీవేర్. ఎక్కడైనా సరే కేవలం యేసుక్రీస్తు ప్రభువారే మానవునిగా తండ్రిని ఎల్లప్పుడూ సంతోష పెడుతూ వచ్చిన వ్యక్తి. ఆల్వేస్ వాకింగ్ ఇన్ హ్యూమిలిటీ. ఎల్లప్పుడూ కూడా దీనత్వంలో నడుస్తూ. నెవర్ ఇన్ డేంజర్ ఆఫ్ స్పిరిచువల్ ప్రైడ్. ఆత్మీయంగా గర్వించే ప్రమాదంలో ఎప్పుడూ కూడా ఆయన పడలేదు. బట్ ఈవెన్ ద మైటీ అపోస్టిల్ పాల్ వాస్ ఇన్ దట్ డేంజర్. ఎంతో గొప్ప అపోస్తలుడైన పౌలు కూడా ఆ ప్రమాదంలో ఉన్నాడు. సో చేసనింగ్ బికమ్స్ నెసెసరీ వెన్ గాడ్ సీస్ యు ఆర్ గోయింగ్ అస్ట్రే ఆర్ హావ్ గాన్ అస్ట్రే. మనము దారి తొలగిపోయినప్పుడు కానీ లేక దారి తొలగిపోతున్నాం అన్నప్పుడు కానీ శిక్ష అవసరం అవుతుంది. When that happens, the best thing to do is submit to the chastening and accept it joyfully. అది జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే సంతోషంగా దాన్ని అంగీకరించి మనం అప్పగించుకోవాలి. So God said to Judah, go to Babylon and accept my chastening for 70 years. కాబట్టి దేవుడు యూదా ప్రజలకు చెప్పాడు, మీరు నా శిక్షను అంగీకరించి బబులోను వెళ్లి 70 సంవత్సరాలు అక్కడ ఉండండి. I'll bless you there. నేను మిమ్మల్ని అక్కడ ఆశీర్వదిస్తాను. And some like Daniel and his three friends just obeyed and went immediately. దానియేలు మరియు తన ముగ్గురు స్నేహితులు వలె కొందరు వెంటనే విదేశ చూపించారు. And some others who stayed on in Judah were forced to go. కానీ కొంతమంది అయితే ఎంతో బలవంతంగా తీసుకొని వెళ్ళబడ్డారు. Babylon also God was good to them and gave them these two prophets, Ezekiel and Daniel. బబులోను లో కూడా దేవుడు వారితో ఎంతో మంచిగా ఉండి ఈ ఇద్దరు ప్రవక్తలను ఇచ్చాడు, ఎహెజ్కేలు మరియు దానియేలు. This shows God's great love for his people even when they are backslidden. దేవుని ప్రజలు వారు వెనక్కి దిగజారిపోయినా కూడా వారి పట్ల దేవుడు ఎంత ప్రేమను కలిగి ఉంటాడో ఇది సూచిస్తుంది. Ezekiel was the son of a priest and he was training to be a priest. ఎహెజ్కేలు ఒక యాజకుని కుమారుడు మరియు యాజకుడిగా ఉండుటకు అతడు తర్ఫీదు పొందాడు. He was 30 years old, God suddenly called him to be a prophet. అతనికి 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు అకస్మాత్తుగా ఒక ప్రవక్తగా ఉండుటకు అతన్ని పిలిచాడు. You know, we can sometimes plan for a certain ministry and God may suddenly change our direction and call us to something completely different. మనము కొన్నిసార్లు ఒక పరిచర్యకు సిద్ధపడుతున్నట్లయితే దేవుడు అకస్మాత్తుగా మనల్ని పూర్తిగా వేరైన ఇంకొక పరిచర్యకు పంపించవచ్చు. And we must be willing. అప్పుడు నీవు సిద్ధంగా ఉండాలి. Actually, the life of a priest would have been much safer for Ezekiel than the life of a prophet. నిజానికి చెప్పాలంటే ఎహెజ్కేలుకు ఒక యాజకునిగానే జీవితం ఎంతో భద్రత కలిగి ఉంటుంది ఒక ప్రవక్త కంటే కూడా. Priests were not usually killed. Prophets usually were. సాధారణంగా యాజకులు చంపబడరు కానీ ప్రవక్తలు చంపబడతారు. A prophet has a very tough time because he suffers at the hands of the people. ప్రవక్తలకు ఎంతో కష్టకాలం ఉంటుంది, ఎందుకంటే ప్రజల చేతిలో వారు హింసించబడతారు. And also God has very heavy demands on a prophet as to what how he should live. ప్రవక్త ఏ విధంగా జీవించాలో అని దేవుడు కూడా కొన్ని గొప్ప కోరికలను కలిగి ఉంటాడు. Ezekiel could have avoided all that if he had just decided to be a priest. ఒకవేళ ఎహెజ్కేలు ఇవన్నీ ముందే తెలిసినట్లయితే యాజకునిగానే ఉండేవాడేమో. Certain ministries that involve more suffering than others. కొన్ని పరిచర్యల్లో వేరే వాళ్ళకంటే ఎక్కువ శ్రమలు ఉంటాయి. And we are not to compare our ministry with somebody else's. మనము మన పరిచర్యను వేరే వాళ్ళ పరిచర్యతో పోల్చుకోకూడదు. When Peter was
told that he would have a very difficult time in the future, he asked the Lord, what about John? Is he going to have an easy time? నీవు భవిష్యత్తులో ఎంతో కష్టముల గుండా వెళ్ళాలని ప్రభు పేతురుకు చెప్పినప్పుడు పేతురు అడుగుతాడు, మరి యోహాను సంగతి ఏమిటి, యోహాను ఎంతో సుఖంగా జీవిస్తాడా అని అడిగాడు. And the Lord said, that's none of your business. Follow me. అప్పుడు ప్రభు చెప్పాడు, అది నీ పని కాదు, నన్ను వెంబడించు అని చెప్పాడు. Now here we see that Ezekiel responded as soon as God called him. మనం ఇక్కడ చూస్తున్నాం, దేవుడు పిలిచిన వెంటనే ఎజెకియేల్ ప్రతిస్పందిస్తాడు. So we hear about him. కాబట్టి ఆయన గురించి మనం వింటాం. If he had not responded and chosen the easy path, we may have never heard the name Ezekiel at all. ఒకవేళ ఆయన స్పందించకుండా సుఖమైన జీవితాన్ని కోరుకుని ఉన్నట్లయితే మనం ఎజెకియేల్ పేరు విని ఉండేవాళ్ళమే కాదు. A number of people came into their ministry when they were 30 years old. అనేక మంది వారికి 30 సంవత్సరాలు ఉన్నప్పుడు పరిచర్యలోనికి వచ్చారు. Joseph, David, Jesus, and here we see Ezekiel. యోసేపు, దావీదు, యేసుక్రీస్తు ప్రభు, మనం ఇక్కడ ఎజెకియేల్ ను కూడా చూస్తున్నాం. I think most of the apostles too were around 30 when they started their ministry. అనేక మంది అపోస్తలులు వారి పరిచర్యలను ప్రారంభించినప్పుడు దాదాపుగా వారికి కూడా 30 సంవత్సరాలు ఉన్నాయి. It's a very significant age. కాబట్టి ఇదెంతో ప్రాముఖ్యత కలిగిన వయసు. If God lays hold of you in your teenage years, నీవు యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పట్టుకుని ఉన్నట్లయితే, and you are willing to submit to authority, మరియు నీవు అధికారమునకు అప్పగించుకోవడానికి ఇష్టపడినట్లయితే, be broken by God, దేవుని చేత విరగొట్టబడినట్లయితే, the chances are very strong that by the time you are 30 or 35 years old, God will lead you into the ministry he has for you. దేవుడు నీ కొరకు కలిగిన పరిచర్యలోనికి నీకు 30 35 సంవత్సరాలు వచ్చేసరికి నిన్ను నడిపించడానికి అనేక అవకాశాలు ఉంటాయి. If there is a delay, it's because you are not broken quickly enough. ఒకవేళ అది ఆలస్యం అవుతుందంటే బహుశా నీవు త్వరగా విరగొట్టబడట్లేదు. We read here in Ezekiel chapter 1 that one day God opened the heavens over Ezekiel and gave him visions of himself. ఇక్కడ మనం ఎజెకియేల్ 1వ అధ్యాయంలో చదువుతాం, ఒక రోజు దేవుడు ఆకాశమును తెరచి ఎజెకియేలుకు దర్శనమును కలుగజేసుకుంటున్నాడు తన గురించి తాను. It says the hand of the Lord came upon Ezekiel. దేవుని యొక్క హస్తము ఎజెకియేల్ మీదకి వచ్చింది. That expression occurs 7 times in Ezekiel. ఆ మాట ఎజెకియేల్ గ్రంథంలో 7 సార్లు వస్తుంది. And you see that in verse 1 and verse 3. 1వ వచనంలో మరియు 3వ వచనంలో కూడా దాన్ని మనం చూస్తాం. Just like God gave a vision to Isaiah and to John before they went into a writing ministry. దేవుడు ఏ విధంగా అయితే యెషయాకు మరియు యోహానుకు వారు రాసే పరిచర్యకు ముందు దర్శనాన్ని ఇచ్చాడు. In the same way God begins by giving Ezekiel a vision of himself. అదే విధంగా ఎజెకియేల్ కూడా తన్ను గురించిన దర్శనాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. Leads him into his ministry. అదే తన్ను పరిచర్యలోనికి నడిపించింది. We must have a clear vision of the Lord before we go into the ministry God has called us to. మనము దేవుడు పిలిచిన పరిచర్యలోనికి వెళ్ళకముందు దేవుని గురించిన స్పష్టమైన దర్శనాన్ని మనం కలిగి ఉండాలి. And in chapter 1, మరి 1వ అధ్యాయంలో describes a vision that he saw. తాను చూసిన దర్శనాన్ని వివరిస్తున్నాడు. And you read that in verse 6 onwards. 6వ వచనము నుండి మనం దాన్ని చదువుతాం. Somewhat similar to the vision that John the apostle saw in Revelation later on. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో యోహాను చూసిన దర్శనానికి ఇది కూడా దాదాపుగా అంతే ఉంటుంది. And there are 4 pictures here. ఇక్కడ 4 దృశ్యములు ఉన్నాయి. One is 4 faces. ఒకటేమో 4 ముఖములు. One is the face of a lion. ఒకటేమో సింహపు ముఖము. Verse 10 speaks of authority. 10వ వచనము ఇది అధికారమును గురించి మాట్లాడుతుంది. The other was the face of a bull. Verse 10 రెండవది ఎద్దు ముఖము. 10వ వచనము speaks of service or sacrifice. ఇది సేవను గురించి మరియు త్యాగమును గురించి చెప్తుంది. Another is the face of an eagle. మరొకటేమో పక్షిరాజు ముఖము. Which speaks of our heavenliness. ఇది మన పరలోకపు పౌరస్థితిని తెలియజేస్తుంది. And the fourth is the face of a man symbolizing compassion. నాలుగవది మనిషిని ముఖము, అది కరుణను సూచిస్తుంది. These are the characteristics that should be found in every servant of God. ప్రతి దైవ సేవకునిలో కూడా ఇలాంటి లక్షణాలను మనం కనుగొంటాం. Spiritual authority, ఆత్మీయ అధికారము, willingness to sacrifice, to serve to any extent, త్యాగం చేయడానికి సిద్ధపడట మరియు ఏ విధంగా నన్ను సేవ చేయట, heavenly mindedness, పరసంబంధమైన మనసును కలిగి ఉండుట, and compassion, మరియు కనికరము. And then Ezekiel saw some wheels within wheels in verses 15 to 20. ఆ తర్వాత ఎజెకియేల్ కొన్ని చక్రములను చూచాడు 15వ వచనం నుండి 20వ వచనం వరకు. And it had a wheel going one direction and a wheel in the inside going another direction. ఒక చక్రమేమో ఒక దిశలో వెళ్తుంది, లోపల ఉన్న ఇంకొక చక్రమేమో మరొక దిశలో వెళ్తుంది. It could move in any direction, this instrument. కాబట్టి ఈ వస్తువు ఏ దిశలోనైనా ప్రయాణించగలదు. Sometimes it go one direction, sometimes another direction. ఒక సారేమో ఒక దిశలోనికి వెళ్తుంది, మరొక సారి ఇంకొక దిశలోనికి వెళ్తుంది. This is a picture of the sovereign working of God in different ways at different times. ఇది దేవుడు సార్వభౌమాధికారంతో ఏ విధంగా తన పని చేస్తాడో ఇది సూచిస్తుంది.
వివిధ రకాలుగా వివిధ మార్గముల్లో. North, south, east or west, whichever way the wheel goes, it's a picture of God's sovereignty everywhere. కాబట్టి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణము ఏ దిశలో అయినా చక్రం వెళ్తుంది. ఇదేం సూచిస్తుందంటే దేవుని యొక్క సార్వభౌమాధికారంతో తాను ఏ విధంగా ఎన్నో పనిచేయగలని. And a servant of God must believe that wherever he goes, north, south, east, west, God is sovereignly working on his behalf there. కాబట్టి ఒక దైవ సేవకుడు దీన్ని నమ్మాలి. అతడు ఎక్కడికి వెళ్ళినా సరే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు దేవుడు తన వైపుగా పనిచేయగలని నమ్మాలి. And I want to show you something else. నేను మీకు మరొకటి చూపించాలనుకుంటున్నాను. These living beings, verse 14, ran to and fro like bolts of lightning. 14వ వచనము, మెరుపు తీగలు కనపడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను. How quick their obedience was. వాటి విధేయత ఎంత త్వరగా ఉందో కదా. That's the way God wants his servants to obey. దేవుడు తన సేవకులను కూడా ఆ విధంగానే విధేయత చూపించాలనుకుంటున్నాడు. Lightning is the fastest thing we know in this world. ఈ లోకంలో మనకు తెలిసిన వాటన్నింటిలో కూడా మెరుపు అనేది ఎంత వేగవంతమైనది. Imagine obeying God like that. దేవునికి ఆ విధంగా విధేయత చూపించడాన్ని ఒకసారి ఊహించుకోండి. No delay at all. As soon as God says something. ఎటువంటి ఆలస్యము లేదు. దేవుడు ఒక విషయాన్ని చెప్పిన వెంటనే we go. అతడు వెళ్తాడు. The authority of God is something that we all need to know if we are to serve God in these days. ఈ రోజుల్లో మనం దేవుణ్ణి సేవించాలంటే దేవుని యొక్క అధికారం గురించి మనందరం తెలుసుకోవాలి. Then in verse 26 to 28. ఆ తర్వాత మనము 26 నుండి 28 వచనములు చూసినట్లయితే Ezekiel sees a throne. ఎహెస్కేలు సింహాసనమును చూశాడు. And a rainbow. Verse 28, a symbol of the covenant. ఇంద్రధనస్సును చూశాడు, అది నిబంధన గుర్తుగా ఉంది. And then we see here there was a figure in the appearance of a man, the last part of verse 26. ఆ తర్వాత నర స్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండుట అతడు చూచాడు. 26వ వచనం. Very similar to what John saw in Revelation. యోహాను ఏదైతే ప్రకటనలో చూశాడో అదే విధంగా ఉంది ఇది కూడా. This is the picture of Christ having all authority in heaven and earth. యేసు క్రీస్తు ప్రభువారు పరలోకమందును ఈ భూమి మీదను సర్వాధికారము కలిగి ఉన్నాడు అని చెప్పటకు అది సూచనగా ఉంది. It's knowing this authority that we go forth to serve God. ఈ అధికారమును తెలుసుకొని మనము దేవుణ్ణి సేవించడానికి వెళ్తాం. And that's very important. అది ఎంతో ప్రాముఖ్యము. And God gave Ezekiel this vision before he commissioned him to serve him. ఎహెజ్కేలుకు పరిచర్య అప్పగించక మునుపు దేవుడు ఈ దర్శనమును ఎహెజ్కేలుకు ఇచ్చాడు. And what he saw physically, we must all see at least spiritually before we go out to serve God. అతడు ఏదైతే భౌతికంగా చూశాడో మనము కూడా ఆత్మీయంగా మనము దేవుణ్ణి సేవించక మునుపు దాన్ని చూడాలి. So with that preparation, Ezekiel goes forth into the ministry. ఆ సిద్ధపాటుతో ఎహెజ్కేలు పరిచర్యకు వెళ్ళాడు. Chapter 2. మనం ఇప్పుడు 2వ అధ్యాయమును చూద్దాం. The Lord, here we see a picture of a man who is totally under the authority of God now. ఇక్కడ దేవుని అధికారమునకు సంపూర్ణంగా అప్పగించుకున్న ఒక మనిషిని చూస్తాం. The Lord says, stand up on your feet, and the spirit of God came upon him. దేవుడు చెప్పాడు, నీవు చక్కగా నిలబడు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ అతనిలోనికి వచ్చింది. He stood up on his feet. తనను నిలబెట్టింది. And he responds to whatever God is saying. అప్పుడు దేవుడు ఏదైతే చెప్తున్నాడో దానికి స్పందిస్తూ ఉన్నాడు. What does the Lord say to him? ప్రభు అతనికి ఏం చెప్పాడు? He says in verse 6, don't be afraid of these people. ఈ ప్రజలను చూసి భయపడకు. 6వ వచనము. Even if they are like thorns and scorpions. వాళ్ళు ముళ్ళ వలె ఉన్నా తేళ్ల వలె ఉన్నా కూడా. They may threaten you. వారు నిన్ను భయపెడతారు. There may be dark scowls on their faces. వారి ముఖముల మీద నల్లటి మచ్చలు ఉంటాయి. You know, the people were angry at Ezekiel. ప్రజలు ఎహెజ్కేలు మీద కోపగించారు. Every prophet faces opposition like this because they speak the truth. ప్రతి ప్రవక్త కూడా ఈ విధంగా తిరుగుబాటును ఎదుర్కొన్నారు, ఎందుకంటే వాళ్ళు సత్యమనే మాట్లాడతారు. Lord told them, you got to speak my words to them whether they listen or not. అప్పుడు ప్రభు చెప్పాడు, వాళ్ళు విన్నా వినకపోయినా నీవు నా మాటలు వారికి చెప్పాలి. The most preachers try to find out what will make their congregations happy and preach that. అనేక మంది బోధకులు వారి యొక్క సమాజంలోని ప్రజలకు ఏది ఇష్టమో, ఏది చెప్తే వారు సంతోషపడతారో దాన్నే చెప్తారు. Most are like that. అనేక మంది ఆ విధంగా ఉన్నారు. Prophet is not bothered whether what is not bothered to find out what people like to hear. కానీ ప్రవక్త అయితే ప్రజలు ఏమి వినగోరుచున్నారు అనే దాని గురించి పట్టించుకోరు. Listens to God to speak what God tells him to speak. వాళ్ళు దేవుడు చెప్పిన దాన్ని విని దేవుడు ఏదైతే చెప్పమన్నాడో దాన్నే వారికి చెప్తారు. So this is very important to understand, and God's dealings with Ezekiel give us a clear picture of what it means to be a prophet. కాబట్టి దీన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఎహెజ్కేలు నిర్వహించే విధానం ఒక ప్రవక్త ఏ విధంగా ఉండాలో మనకు తెలియజేస్తుంది. And in chapter 3, the Lord told Ezekiel to eat a scroll. మూడో అధ్యాయంలో దేవుడు ఎహెజ్కేలును ఒక గ్రంథపు చుట్టను తినమన్నాడు. Again, you see something similar in the book of Revelation. మరలా ప్రకటన గ్రంథంలో కూడా అదే విధమైన సంఘటన మనం చూస్తాం.
దిస్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ ఈటింగ్ గాడ్స్ వర్డ్. ఇది దేవుని వాక్యమును భుజించడానికి సాదృశ్యంగా ఉంది. ఐ హావ్ టు డైజెస్ట్ అండ్ అబ్జార్బ్ గాడ్స్ వర్డ్ ఇంటూ మై సిస్టమ్ బిఫోర్ ఐ కెన్ గివ్ ఇట్ అవుట్ టు అదర్ పీపుల్. నేను ఇతరులకు దేవుని వాక్యమును ఇచ్చే ముందు దాన్ని నేను భుజించి జీర్ణం చేసుకుని నా అవయవములో ఒక భాగముగా చేసుకోవాలి. అండ్ ఇన్ వర్స్ 14 says the spirit lifted me up and took me away and I went embittered in the rage of my spirit. 14వ వచనము, ఆత్మా నన్నెత్తి తోడుకొని పోగా నా మనసునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వేకలు పొడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. Notice in many places in scripture the joint operation of the word of God and the Holy Spirit. గమనించండి, లేఖనముల్లో అనేక భాగముల్లో ఈ విధంగా చెప్పబడింది, దేవుని వాక్యము మరియు పరిశుద్ధాత్మ ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉంటారు. We saw that in Genesis chapter 1 verse 2. ఆదికాండం 1:2లో దాన్ని మనం చూసాం. We see it in all the ministry of all the prophets. ప్రవక్తలందరి పరిచర్యల్లో కూడా దాన్ని మనం చూసాం. And every true servant of God who proclaims God's word must experience this joint ministry in his life. ప్రతి నిజమైన దైవ సేవకుడు కూడా వాక్యాన్ని ప్రకటించేటప్పుడు తన జీవితంలో దేవుని వాక్యము పరిశుద్ధాత్మ కలిసి పనిచేసే అనుభవాన్ని చూస్తాడు. God's word and the Holy Spirit. దేవుని వాక్యము మరియు పరిశుద్ధాత్మ. And sometimes we may not feel like going where the spirit is leading us. కొన్ని సార్లు ఆత్మ మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడో అక్కడకు వెళ్ళినట్లుగా మనకు అనిపించకపోవచ్చు. And it says here the spirit lifted me up and took me away but I went embittered in the rage of my spirit. ఇక్కడ చెప్పబడింది, ఆత్మ నన్నెత్తి తోడుకొని పోగా నా మనసునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులు పడుచున్నాను. Now that means he didn't really want to go. దాని అర్థం ఏమంటే అతనుకు వెళ్ళాలని లేదు. But he still went. అయినా కూడా ఆయన వెళ్ళాడు. Very often if you really want to be a servant of God you may have to go when you don't feel like going. నీవు నిజముగా దైవ సేవకును అయితే తరచుగా నీకు ఇష్టం లేకపోయినా కూడా కొన్నిసార్లు వెళ్లాల్సి ఉంటుంది. You go only where you feel like going, you'll never be able to serve God. నీకు వెళ్ళాలనిపించినప్పుడే నువ్వు వెళ్ళినట్లయితే దేవుని సేవ నువ్వు చేయలేవు. And there's nothing wrong in feeling uncomfortable. అసౌకర్యంగా భావించడంలో తప్పేమీ లేదు. Or I don't feel like going. లేక వెళ్ళాలనిపించకపోవడంలో తప్పేమీ లేదు. If you still go, you're obedient. నువ్వు ఇంకా వెళ్ళినట్లయితే నువ్వు విధేయ చూపిస్తున్నావని. Don't get condemned because you don't feel like going. నీకు వెళ్ళాలనిపించట్లేదు కాబట్టి నిన్ను నువ్వు శిక్షావిధిలోనికి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. An example. Jesus didn't feel like drinking the cup in the garden of Gethsemane. ఇక్కడ ఉదాహరణ చూడండి. యేసు క్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ఆ కప్పును త్రాగాలనిపించలేదు ఆయనకు. In fact, he even prayed, Lord, Father, take away this cup. ఆయన ప్రార్థించాడు కూడా, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించమని. He did not sin. కానీ ఆయన పాపము చేయలేదు. We know he didn't sin. మనకు తెలుసు ఆయన పాపం చేయలేదని. What about this feeling of not wanting to drink the cup? Wasn't that a sin? మరి ఆయన ఆ గిన్నెను త్రాగాలనిపించకపోవటం పాపమా? No, it's not a sin. లేదు, అది పాపం కాదు. Temptation. అది ఒక శోధన. And you can, what about saying to the father, take away this cup? దేవా, ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించమని అని తండ్రికి చెప్పింది ఏమిటి మరి? Even that's not a sin. అది కూడా పాపం కాదు. If you end your prayer by saying, but father, thy will not mine. ఒకవేళ నీవు ఈ విధంగా ముగించినట్లయితే, తండ్రి నీ చిత్తమే కానీ నా చిత్తము కాదు. A great encouragement to us. మనందరికి కూడా అది ఒక గొప్ప ప్రోత్సాహకరంగా ఉంది. You can go and pray anything in the world to your heavenly father. నీ తండ్రి అద్దకు నీ వెళ్ళి ఈ లోకంలో దేని గురించైనా ప్రార్థన చేయవచ్చు. Anything, say anything, I mean anything. ఏదైనా సరే, నేను ఏదైనా సరే అని చెప్తున్నానంటే అది ఏదైనా సరే. It is excluded. ఏది దానిలో నుండి తొలగించబడదు. You can ask the father for anything. తండ్రి నీవు దేని గురించైనా అడగవచ్చు. Say you want to do this or you don't want to do this. నీకు అది చేయాలని ఉందని చెప్పు, లేక నీకు అది చేయాలనిపించట్లేదు అని చెప్పు. Provided if you end your prayer with but not my will but thine. నీవేదైనా చెప్పొచ్చు, కానీ చివరిలో దేవా ఇది నీ చిత్తమే కాని నా చిత్తం కాదని ముగించగలిగినట్లయితే, then there's no sin. అప్పుడు ఏ పాపము ఉండదు. If you don't conclude with that sentence, ఒకవేళ ఆ వాక్యంతో నీవు ముగించినట్లయితే, you don't conclude with Lord I want your will not mine, deva nee chittame kaani naa chittamu kaadu ane vaakyam tho neevu muginchanatlayite, then you have to be careful about what you ask for. Appudu neevu em aduchunavo dani gurinchi jagrataga undali. So I encourage you that sometimes you don't feel like going and you still go because you're obeying God. Kabatti nenu mimmalni prosthahisthunanu, okko saari meeku vellalanipinchakapoyina kuda devuniki vidheyata choopinchi vellandi. You're still doing the right thing. There are many times I read the Bible, I'll tell you honestly, when I don't feel like reading it. Appudu meeru devuniki vidheyata choopisthunaru, nenu ఎంతో నిజాయితీగా చెప్తున్నాను, ఒక్కోసారి నాకు బైబిల్ చదవాలనిపించదు, అయినా కూడా నేను బైబిల్ చదువుతాను. Don't get discouraged if you don't feel like reading the Bible. మీకు బైబిల్ చదవాలనిపించకపోతే మీరు నిరుత్సాహపడవద్దు. అది పాపం కాదు. Because we got a body. ఎందుకంటే నీకు ఒక శరీరం ఉంది.
హ్యూమన్, వి హావ్ సో మెనీ ఫీలింగ్స్. నీవు ఒక మానవునివి, నీకెన్నో అనుభూతులు ఉంటాయి. ఐ మే ఫీల్ వన్స్ ఐ ఓ ఎమ్ ఐ రియల్లీ సేవ్డ్. ఒక్కోసారి నాకు ఈ విధంగా అనిపిస్తుంది, నేను నిజంగా రక్షణ పొందానా. సో వాట్, ఐ డోంట్ లివ్ బై మై ఫీలింగ్స్. అయితే ఏంటి, నా అనుభూతుల ప్రకారం నేను జీవించను. ఐ లివ్ బై ఫెయిత్, నేను విశ్వాసం ద్వారా జీవిస్తాను. And I know I'm saved. నాకు తెలుసు నేను రక్షించబడ్డానని. And if I don't feel like reading the Bible, I say I still read it. ఒకవేళ నాకు బైబిల్ చదవాలనిపించకపోయినా కూడా నేను చదువుతాను. Don't feel like going somewhere. If God wants me to go, I still go. ఒకవేళ దేవుడు నన్ను వెళ్ళమన్న చోటికి నాకు వెళ్ళాలనిపించకపోయినా కూడా నేను వెళ్తాను. In fact, it's a greater credit if you go when you don't feel like going. నిజానికి నీకు వెళ్ళాలనిపించకుండా కూడా నీ వెళ్ళినట్లయితే అది ఇంకా గొప్ప ఘనతగా ఉంటుంది. That's a greater mark of obedience to God. అది నిజంగా దేవునికి ఎంత ఉన్నతమైన స్థాయిలో విధేయత చూపించినట్లుగా ఉంటుంది. When you obey God when you feel like going, that's not a great thing. ఒకవేళ నీకు వెళ్ళాలనిపించినప్పుడు నీ వెళ్ళి దేవునికి విధేయత చూపించినట్లయితే అది అంత గొప్ప విషయం ఏమీ కాదు. Read the Bible when you feel like reading the Bible, that's not a great thing. నీకు బైబిల్ చదవాలనిపించినప్పుడు చదివితే అది గొప్ప సంగతి ఏమీ కాదు. Read it when you don't feel like reading it. నీకు చదవాలనిపించినప్పుడు నీవు చదువు. That's a great thing. అది గొప్ప సంగతి. Verse 23 he says, I got up and went out and I saw the glory of the Lord there. 23వ వచనము, నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా ఆయన ప్రభావము నాకు ప్రత్యక్షమాయెను. Obey God like this, we'll always see the glory of God. దేవునికి ఆ విధంగా నీవు విధేయత చూపించినట్లయితే ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమను చూస్తావు. And then the Lord told him. ఆ తర్వాత ప్రభు ఆయనకు చెప్పాడు. Now when you go, ఇప్పుడు నీవు వెళ్ళుచున్నప్పుడు, 26, I'll make your tongue stick to the roof of your mouth, you'll be dumb, you cannot say anything. నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొని చేసేదను, అప్పుడు నీవేమి చెప్పలేవు. 26వ వచనము, when I speak to you then you speak. నేను నీతో మాట్లాడినప్పుడు నీవు మాట్లాడు. Many lessons we can learn about being a prophet from Ezekiel. ఏజ్కేల్ నుండి ప్రవక్తగా ఎలాగ ఉండాలో మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. There are times when the Holy Spirit says don't say anything. కొన్ని సమయాలు ఉంటాయి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు ఏమీ చెప్పవద్దని. We must be like our tongue stuck to the roof of our mouth, we say nothing. అప్పుడు మన నాలుక అంగిటికి అంటుకొని చేసి మనం ఏమీ మాట్లాడకూడదు. Other times the Lord says speak, we speak. కొన్నిసార్లు ప్రభు మాట్లాడు అని చెప్పినప్పుడు మనం మాట్లాడాలి. We must be very sensitive. నీవెంత స్పర్శ కలిగి ఉండాలి. Then here's the Lord asked him to do something very special. ఆ తర్వాత దేవుడు ఒక ప్రత్యేకమైన దాన్ని చేయమని చెప్తున్నాడు ఇక్కడ. He said, I want you to lie on your left side for 390 days. 390 రోజులు నీవు ఎడమ వైపునకు తిరిగి పడుకోవాలి. Verse chapter 4 verse 4 and 5. 4వ అధ్యాయం 4 5 వచనములు. Now not that he was sleeping though all the time, but when he went to sleep he must always sleep on the left side. Atadu ellappudu kuda nidrustunadani kaadu, atadu nidrinchetappudu edam vaipuku tirigi padukovali. After that verse 6 you sleep on the right side for 40 days. ఆ తర్వాత 6వ వచనములో నీవు కుడి వైపుకు తిరిగి 40 రోజులు పడుకోవాలి. And then he told him to cook his food on dung. You read that further in verse 12. ఆ తర్వాత మనం 12వ వచనంలో చూస్తాము, అతడు ఆహారమును మలముతో కలిసి చేసుకోవాలి. The Lord asked Ezekiel to do some strange things. అలాంటి వింతైన సంగతులను చేయమని ఏజ్కేల్ను దేవుడు అడిగాడు. And other people were watching him and they were assigned to the people. ఇతరులు ఆయన్ను చూసినప్పుడు వారికి గుర్తుగా ఉన్నాడు. He said, Lord, I've never been defiled. I mean, it's so difficult for me to cook food with human dung. ఓ దేవా, నేను ఎప్పుడూ కూడా అపవిత్రపరచబడలేదు. మానవుని మలముతో ఆహారాన్ని వండుకొనుట ఎంతో కష్టం అని చెప్పాడు. In verse 15, the Lord said, okay, you can use cow dung instead. 15వ వచనంలో దేవుడు చెప్పాడు, అలా అయితే మనుష్య మలమునకు మారుగా నీవు గోమలమును తీసుకోమని చెప్పాడు. All this was a sign to the people of Israel as to the way they were going to suffer in the future when they were judged. ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయులు భవిష్యత్తులో ఏ విధంగా శ్రమ పెట్టబడబోతున్నారో, తీర్పు తీర్చబడబోతున్నారో దానికి గుర్తుగా ఉంది. You know, when you want to serve God, మీరు దేవుణ్ణి సేవించాలంటే, be willing to eat any food, sleep anywhere, do anything. That's basically what I learned from here. ప్రాథమికంగా ఇక్కడ నేను నేర్చుకున్నది ఏమిటంటే, నీవు ఎటువంటి ఆహారమైనా తినాలి, నీవు ఎక్కడైనా పడుకోవాలి, ఎక్కడైనా పడుకోవాలి, ఎక్కడికైనా వెళ్ళాలి. If you're going to seek your own convenience about food and sleep and things like that, you better decide not to serve God. ఒకవేళ నీ నిద్ర గురించి ఆహారం గురించి సౌఖ్యంగా ఉండాలనుకుంటే నీవు దేవుణ్ణి సేవించటం మానుకోవటం మంచిది. In chapter 7 verse 9 we see a title of the Lord that not many people would like to hear. 7వ అధ్యాయం 9వ వచనములో దేవునికి ఒక బిరుదు ఉంది, అనేక మంది దాన్ని ఇష్టపడరు. Calls himself the Lord the Smiter. యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడనై ఉన్నాను. What a title. ఎంత గొప్ప బిరుదో కదా ఇది. The Lord who smites. మొత్తువాడైన యెహోవా. That is also the way
when people live in sin, that's the way they are to know God. పాపంలో జీవించే ప్రజలు ఆ విధంగానే దేవుణ్ణి తెలుసుకుంటారు. In chapter 8, God showed Ezekiel all the idolatry that was going on inside the temple, the reason why God had to judge his people. 8వ అధ్యాయంలో ఎహెజ్కేలుకు లోపల ఎంత విగ్రహారాధన జరుగుతుందో చూపించాడు. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలను తీర్పు తీర్చాడో కూడా చూపిస్తున్నాడు. When a man is a prophet, God gives him some understanding of the secret sins going on among God's people. ఒక వ్యక్తి ప్రవక్త అయితే దేవుని ప్రజల మధ్య రహస్య పాపాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని ఆ ప్రవక్తకు చూపిస్తాడు. He doesn't tell him that this particular person and that particular person is their private life and their sins. No. ఆ వ్యక్తి రహస్యంగా ఈ పాపం కలిగి ఉన్నాడు, ఈ వ్యక్తి రహస్యంగా ఆ పాపం కలిగి ఉన్నాడని వ్యక్తిగతంగా ఏమీ చెప్పడు దేవుడు. General way, when he gets up and speaks, సాధారణంగా అతడు మాట్లాడటానికి నిలబడినప్పుడు రివీలింగ్ ద సిన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద కాంగ్రిగేషన్, ఆ సమాజంలోని ప్రజల యొక్క పాపములను బహిర్గతం చేస్తాడు. నథింగ్ అబౌట్ దెమ్, కానీ వారి గురించి ఆయనకి ఏమీ తెలియదు. హి విల్ నాట్ నో విచ్ పర్టిక్యులర్ పర్సన్ ఇస్ డూయింగ్ దోస్ సిన్స్, ఆ పాపాన్ని ఏ వ్యక్తి చేస్తున్నాడో కూడా తెలియదు. డజంట్ డూ దట్, దేవుడు దాన్ని చేయడు. వెరీ రేర్లీ, చాలా అరుదుగా. We read in 1 Corinthians 14, when a man prophesies, the secrets of people's hearts are made manifest. మొదటి కొరింథీ 14 లో మనం చూసాం, ఒక వ్యక్తి ప్రవచించినప్పుడు మనుషుల యొక్క హృదయ రహస్యములు బయటపడతాయని. That's what we see here. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. God showed Ezekiel the secret sins that these people were committing in secret. ఈ ప్రజలు చేసే రహస్యమైన పాపాలను ఏజ్కేలుకు దేవుడు చూపిస్తున్నాడు. Idols they were worshiping. వారు ఆరాధించే విగ్రహాలను చూపిస్తున్నాడు. Read the whole of Ezekiel chapter 8, you see that. ఏజ్కేలు 8వ అధ్యాయం మొత్తంలో మనం దాన్ని చూస్తాం. 14, the women were weeping for some idol. 14వ వచనంలో ఒక స్త్రీ ఆ విగ్రహం గురించి ఏడుస్తుంది. The Lord was saying, that's the reason why I'm punishing these people. అందుకే నేను ఈ ప్రజలను శిక్షిస్తున్నానని చెప్పాడు. So may we learn the lessons God wants us to learn from this passage. దేవుడు ఈ వాక్య భాగంలో నుండి మనం ఏం పాఠములను నేర్చుకోవాలని అనుకుంటున్నాడో వాటిని మనం నేర్చుకుందాం. And Ezekiel chapter 9, we read about the Lord sending some executioners, verse 1, into the city. హెస్కేలు 9వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు హతము చేయువారిని కొంతమందిని పట్టణంలోనికి పంపించినట్లుగా మనం చూస్తాం. He is trying to show Ezekiel the reason why the glory of God is departing from his people. తన ప్రజల నుండి దేవుని యొక్క మహిమ ఎందుకు వెడలిపోయిందో దాని కారణాన్ని దేవుడు హెస్కేలుకు చూపిస్తూ ఉన్నాడు. The book of Ezekiel is basically a story of the glory of God departing and then coming back. ఏస్కేలు గ్రంథం యొక్క ముఖ్య అంశం ఏమంటంటే దేవుని యొక్క మహిమ వెడలిపోయి మరలా తిరిగి వచ్చింది. Here he says, he tells these angels to go through the city of Jerusalem and put a mark, verse 4, on the foreheads of all those who are groaning over the abominations done in the city. 9వ అధ్యాయం 4వ వచనంలో యెరూషలేమున పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించెను. And when he does that, there's hardly anybody left. ఆయన దాన్ని చేసినప్పుడు దాదాపు ఎవరు మిగలలేదు. It's difficult to find anybody who's groaning over the abominations being done in the city. ఆ పట్టణములో హేయ కృత్యములు జరిగించకుండా ఉన్నవారు ఎవరూ లేరు. He says the other executioner, go and kill all those people who don't have this mark. ఆ గురుతు ఎవరికైతే ఉండదో వెళ్లి వారందరిని హతము చేయమని చెప్పారు. But don't touch anybody who's got the mark. కానీ ఎవరికైతే ఆ గుర్తు ఉంటుందో వారిని ముట్టవద్దని చెప్పారు. You got the picture? All those who are groaning, put a mark on their foreheads. ఎవరైతే వారి నొసటి మీద ఆ గుర్తు ఉంటుందో kill all the others. వారిని విడిచిపెట్టి మిగిలిన వారందరిని హతము చేయండి. And see what happens. All the elders get killed. చూడండి ఏం జరిగిందో, దానిలోని పెద్దలందరూ హతము చేయబడ్డారు. That means none of them were concerned about the abomination. ఆరవచనము అంటే వారిలో ఎవరు కూడా ఆ అపవిత్రత గురించి పట్టించుకోలేదు. All the people in the city. See, this is all a vision. పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా చూడండి ఇది ఒక దర్శనం. But actually happening. ఇది నిజానికి జరగట్లేదు. And then finally, who's left? చివరిగా ఎవరు మిగిలిపోయారు? Verse 8, only Ezekiel. 8వ వచనం కేవలం ఎహెజ్కేలు మాత్రమే. Who was concerned about all these abominations? ఆ అపవిత్రత గురించి ఎహెజ్కేలు మాత్రమే పట్టించుకుంటున్నాడు. And Ezekiel is concerned. There's no remnant also left. అయ్యో శేషించిన వారు ఎవరు లేరా అని ఏజ్కేలు అడుగుతున్నాడు. The Lord says the iniquity of the house of Israel is, and Judah is very great. ప్రభు చెప్తున్నాడు ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహుఘోరముగా ఉన్నది. And then in chapter 10 he sees in verse 4 the glory of the Lord lifting up from the cherub to the threshold, that means the gate of the temple. ఆ తర్వాత 10వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను. There you see slowly the glory is departing. Nemmadiga Yehova mahima vedalipothunnattuga manam chustunnam. Because of these reasons. Ee karananni batti. In chapter 11 we read,
the Holy Spirit lifted up Ezekiel and brought him to another part of the Lord's house and told him to prophesy. 11వ అధ్యాయం 1వ వచనములో ఆత్మ ఎహెజ్కేలును ఎత్తుకొని యెహోవా మందిరపు తూర్పు గుమ్మమునొద్దకు చేర్చి ఆయన దింపింది. And finally we see that the glory of God departs from the temple altogether. ఆ తర్వాత దేవుని మహిమ పూర్తిగా యెహోవా మందిరము నుండి పూర్తిగా విడిచిపెట్టి వెళ్లిపోయినట్లుగా మనం చూస్తాం. Verse 23, the Lord went up from the midst of the city and stood on the mountain. 23వ వచనము యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచెను. That mountain is the Mount of Olives. ఆ కొండే ఒలీవల కొండ. It's the same place where the glory of God will finally one day come back when Jesus comes again. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు మరలా వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమ అక్కడే నిలుస్తుంది. When Jesus comes back. యేసుక్రీస్తు ప్రభు మరలా తిరిగి వచ్చినప్పుడు. That's pictured later on in Ezekiel chapter 40 onward. ఆ దృశ్యాన్ని మనం ఎహెజ్కేలు 40వ అధ్యాయం నుండి మరలా చూస్తాం. See, but what were the people saying? Verse 15 of chapter 11. 11వ అధ్యాయం 15వ వచనంలో ప్రజలు ఏం చెప్తున్నారో చూడండి. God was telling Ezekiel. ప్రభు ఎహెజ్కేలుతో చెప్తున్నాడు. Your brothers, your relatives said, go far from the Lord, this land has been given to us for a possession. ఈ దేశం మాకు స్వాస్థ్యముగా ఇవ్వబడెను, మీరు యెహోవాకు దూరస్తులుగా నుండి. For the Lord has given us their land. లేక ప్రభు ఈ దేశమును మాకు ఇచ్చాడు. He says, tell them, thus says the Lord, though I had removed them far away, yet I was a sanctuary for them a little while in the countries where they had gone. వారికి విధంగా చెప్పు, యెహోవా సెలవిచ్చిందేమనగా దూరమున్న అన్యజనులకు నేను వారిని తోలివేసెను, ఆయా దేశముల్లో వారిని చెదరగొట్టెను, వారు వెళ్లిన ఆయా దేశముల్లో కొంతకాలం నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును. I will gather you out of the countries and I'll bring you back to the land of Israel. ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మల్ని సమకూర్చి మరలా ఈ దేశంలోనికి మిమ్మల్ని రప్పించుదును. The Lord told Ezekiel to comfort the exiles in Jerusalem in Babylon. బబులోనులో చెరపట్టబడిన వారిని ఆదరించమని ఎహెజ్కేలుకు ప్రభు చెప్తున్నాడు. Those are the ones who obeyed God and went to Babylon. ఎవరైతే దేవునికి విధేయత చూపించి బబులోనికి వెళ్లారో. People in Jerusalem were saying, యెరూషలేములోని ప్రజలు ఏం చెప్తున్నారంటే, it's good, these fellows went, we disobeyed the Lord, we've got the land now. మంచిది, వారేమో బబులోనుకి వెళ్లారు, మేము దేవునికి అవిధేయత చూపించాము, మాకు ఇప్పుడు ఈ దేశ స్వాస్థ్యం మాకే. And those who obeyed God have lost their property. ఎవరైతే దేవునికి విధేయత చూపించారో వారి ఆస్తులను వారు పోగొట్టుకున్నారు. It may look for a while that those who disobey God are prospering. మనము ఒక్క క్షణం ఆగి చూసినట్లయితే ఎవరైతే దేవునికి అవిధేయత చూపించారో వారే అభివృద్ధి పొందినట్లుగా మనం చూస్తాం. But in the long run, you'll discover that is the ones who obey God who finally get back what God wants them to have. Kani manam kontha kaalam tarvata chusinatlayite evaraithe devuniki vidheyata choopincharo vare marla vaari swasthyamunu pondukunnaru. Chapter 13, the Lord continues to speak against the false prophets. 13వ adhyayamlo devudu abaddha pravaktalanu gurinchi virodhamuga maatladutunnadu. He says, woe to the foolish prophets who are following their own spirit, verse 3, and have seen nothing. Darshanamemiyu kalakunanu swabuddhini anusarinchu aviveka pravaktalaku shrama, 3వ vachanamu. They see false visions, verse 7. వాళ్ళు వ్యర్థమైన దర్శనములను కనుదురు, 7వ వచనము. When there's a crack in the wall, verse 10 and 11, they don't repair the crack, they just put plaster over it and say everything is okay. నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపూత పూసెదరు. Now this is the mark of all false prophets. అబద్ధ ప్రవక్తలందరి గుర్తు ఇదే. That they don't repair or show the crack in the wall. వారు గోడలో పగులును చూసినప్పుడు మరమ్మత్తు చేయరు. The sin in God's people, they cover it up. దేవుని ప్రజల్లో పాపమును చూసినప్పుడు దాన్ని కప్పుతారు. If you have a crack in your wall, మీ గోడలో ఒక పగులు ఏర్పడినట్లయితే, put some whitewash on it. వాళ్ళు సున్నపోత పోస్తారు. People don't see it. It's the most foolish thing to do. అప్పుడు ఎవరు దాన్ని చూడలేరు, అది చాలా బుద్ధిహీనమైన పని. Just want to show others everything is okay. బయట వాళ్ళందరికీ అంతా బాగానే ఉందని చూపించడానికి. And that's what a lot of pastors and preachers are doing. అనేక మంది పాస్టర్లు బోధకులు ఈనాడు అదే చేస్తున్నారు. They don't speak against sin to repair that crack. ఆ పగులును మరమ్మత్తు చేయడానికి ఆ పాపమునకు విరోధంగా మాట్లాడరు. In Ezekiel chapter 16. ఎహెజ్కేలు 16వ అధ్యాయం. We see a very beautiful picture of God's love for fallen man. పడిపోయిన మానవుని ఎడల దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను మనం చూస్తాం. It's pictured like a helpless girl who was lying thrown out on the roadside. ఈ దృశ్యం ఏ విధంగా ఉందంటే, ఒక నిస్సహాయరాలైన బాలిక రోడ్డు పక్కన పడవేసినట్లుగా ఉంది. As a little girl, God picks her up. ఒక చిన్న బాలిక, దేవుడు ఆమెను పైకెత్తాడు. So to come to adulthood. పెరిగి పెద్దవటానికి. And then marries her. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. This is a picture of our salvation. 16 is a beautiful picture of that. ఇది మన రక్షణకు సాదృశ్యంగా ఉంది. కీర్తనలు 16 ఎంతో అద్భుతంగా ఈ విషయాన్ని చూపించింది. And then in this chapter. ఆ తర్వాత ఈ అధ్యాయంలో. We are told in verse 49 about the real reason why Sodom was judged. ఆ తర్వాత 49వ వచనంలో సొదొమ ఎందుకు తీర్పు తీర్చబడిందో నిజమైన కారణం ఇక్కడ ప్రస్తావించబడింది. We know that
the predominant sin in Sodom was sexual sin. Sodomalo mukhyamaina paapam emitante laingika sambandhamaina paapamu. But what was the reason for sexual sin? Mari aa laingika sambandhamaina paapamunaku kaaranam emiti? And it's good for us to know that because many people, most of us young people especially, are struggling with sexual sin. Dinni manam telusukovatam ento mukhyam endukante manloni yavanasthulu aneka mandi laingika sambandhamaina paapamullo prayaspadutu unnaru. Even if not outwardly, at least in the thoughts. Kanisam bayataku kaakapoyina aalochana jeevithamlo. Here is something that can help you. Ikkada unnadi meeku sahayam chestundi. It was Sodom's sin. It's not sexual sin first. Sodoma paapam emiti mottamodata adi laingika sambandhamaina paapam kaadu. Pride. Do you know that there's a very close connection between pride and sexual sin? Garvamu garvaniki laingika sambandhamaina paapaniki ento daggara sambandham untundani meeku telusa? A humble person finds it much easier to overcome sexual sin. Oka adinudu laingika sambandhamaina paapanni jayinchatam ento suluvu avutundi. Other thing it says here is there plenty of food. ఇక్కడ చెప్పిన ఇంకొక విషయం ఏమిటంటే ఆహార సమృద్ధి. The love of good food. మంచి ఆహారం మీద ఉన్న ప్రేమ. You know there's a close connection between that and sexual sin. దానికి లైంగిక సంబంధమైన పాపానికి ఎంత దగ్గర సంబంధం ఉందని మీకు తెలుసా? You know that if you fast and discipline yourself you can overcome sexual sin better. మీరు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారో లైంగిక సంబంధమైన పాపాన్ని ఎంత శ్రేష్టంగా జయిస్తారు. Verse 49. Careless ease. 49వ వచనము నిర్విచారమైన సుఖస్థితి. Laziness. You know there's a close connection between laziness and sexual sin. సోమరితనం. సోమరితనానికి లైంగిక సంబంధమైన పాపానికి ఎంత దగ్గర సంబంధం ఉంటుందని మీకు తెలుసా? Overcome sexual sin if you keep yourself busy in the Lord's work instead of being lazy. మీరు సోమరితనంగా ఉండేదానికి బదులుగా ప్రభు యొక్క పరిచర్యలో మీరు తీరిక లేకుండా ఉన్నట్లయితే లైంగిక సంబంధమైన పాపాన్ని మీరు జయిస్తారు. Fourth thing mentioned in verse 49 is not caring for the poor and the needy. 49వ వచనంలో ప్రస్తావించబడిన నాలుగో విషయం ఏమిటంటే దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండా ఉండటం. Do you know there's a close connection between a lack of concern for others and sexual sin? వేరే వారిని పట్టించుకోకుండా ఉండటానికి లైంగిక సంబంధమైన పాపానికి ఎంతో దగ్గర సంబంధం ఉంటుందని మీకు తెలుసా? If you want to overcome sexual sin, why not begin with these four easy areas first? మీరు లైంగిక సంబంధమైన పాపాన్ని జయించాలంటే మొట్టమొదట ఈ సులువైన నాలుగు విషయాలను మీరు అనుసరించాలి. That's a very helpful verse. అది ఎంతో సహాయం చేసే వచనము. In chapter 18, nowadays there's a lot of confusion in many people's minds concerning generational curses. 18వ అధ్యాయంలో ఇక్కడ అనేక మంది ప్రజలు కలవరపడుతూ ఉంటారు. శాపం అనేది తరతరముల మీద ఉంటుందా? You know, there are Christian preachers who are preaching that. అనేక మంది క్రైస్తవ బోధకులు దాన్ని బోధిస్తున్నారు. You are suffering today because your great grandfather worshiped some idol or did some black magic. నీవు ఇప్పుడు ఎందుకు బాధించబడుతున్నావు అంటే మీ తాత ముత్తాతలు విగ్రహారాధన చేస్తుండేవాళ్ళు లేక చేతబడి చేస్తుండేవాళ్ళు. I'll tell you what that is. It's a lot of garbage. అదేంటో నేను చెప్తాను. అది చెత్త. It is rubbish. There is no such teaching in scripture. అది పెంటతో సమానం. లేఖనాల్లో అటువంటిదేమీ లేదు. When we are born again, cut off from our old connection with Adam and our father, grandfather, everybody. మనం ఎప్పుడైతే నూతనంగా జన్మిస్తామో ఆదాముతోనూ మరియు మన పితరులతో ఉన్న సంబంధం తెగిపోతుంది. That tree called Adam, we are cut off from that. ఆదాము అనే చెట్టు నుండి మనము బయటికి తొలగించబడతాం. We are grafted into another tree called Christ. క్రీస్తు అను వేరొక చెట్టుకు మనం అంటుకట్టబడతాం. My heritage is in Christ. మనం నూతనంగా జన్మించాం. మన స్వాస్థ్యము క్రీస్తులోనే ఉంటుంది. I don't have any grandfather over there. I have only a father, God. నాకు తాత ఎవరు ఉండరు అక్కడ. కేవలం తండ్రి మాత్రమే, దేవుడు. I have no connection with whether my great grandfather did black magic. ఒకవేళ నా ముత్తాత చేతబడి చేసినట్లయితే ఆయనతో నాకేమి సంబంధం ఉండదు. Not in that tree. Remember this. నేను ఆ చెట్టులో లేను. దీన్ని గుర్తుంచుకోండి. These foolish preachers get you into bondage. ఈ బుద్ధిహీనమైన బోధకులు మిమ్మల్ని బంధకాల్లోనికి తీసుకొని రానియద్దు. Things which are not in scripture. వారు లేఖనముల్లో లేని విషయాలను మీకు బోధిస్తున్నారు. So many things being preached in Christendom today which have no foundation in God's word. ఈనాడు క్రైస్తవత్వంలో దేవుని యొక్క వాక్యములో లేని అనేక విషయాలు బోధిస్తున్నారు. A generation of people who are ignorant of God's word who are swallowing all these lies. దేవుని యొక్క వాక్యమును ఎరుగని తరాలు వీటిని మింగివేస్తున్నారు. Getting into bondage and paying these preachers to listen to all this rubbish. వారు దాసత్వంలోనికి వెళ్తున్నారు. ఈ చెత్త మొత్తం వినడానికి బోధకులకు వారు డబ్బులు చెల్లిస్తున్నారు. Now see chapter 18 of Ezekiel, verse 2. What do you mean by using this proverb that the fathers have eaten sour grapes and the children's teeth are set on edge? 18వ అధ్యాయం 2వ వచనము. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చెదరే, దీని అర్థం ఏమిటి? So that's just not going to happen. అది జరగదు.
Fathers eat sour grapes and their own teeth will be set on it. తండ్రులు ద్రాక్షకాయలు తింటే వాళ్ల పళ్ళే పులిసిపోతాయి. I mean that's common sense. How can my father eat a sour grape and my teeth be set on it? అది ఇంగిత జ్ఞానం. నా తండ్రి పుల్లటి ద్రాక్షలు తింటే నా పళ్ళు ఎలా పులిసిపోతాయి? If somebody, if my father eats a raw mango. ఒకవేళ నా తండ్రి పచ్చి మామిడికాయను తింటే and his teeth are set on edge. ఆయన పళ్ళే పులిసిపోతాయి. What can I do with me? Unless I eat the same mango. నా పళ్ళు ఏ విధంగా పులిసిపోతాయి? అదేదో నేనే తిన్నట్లుగా. It's so clear. కాబట్టి ఎంతో స్పష్టంగా ఉంది. Here 2500 years ago the Lord said this proverb is never going to be used anymore. 2500 సంవత్సరాల క్రితం ప్రభు చెప్పారు ఈ సామెత ఇశ్రాయేలులో మీరు ఇక పలకరు అని చెప్పారు. There are well-known Christian preachers writing all this rubbish in books and circulating it today. ఇన్నాడు అనేక మంది క్రైస్తవ బోధకులు వీటి గురించి పుస్తకాలను రాస్తూ ప్రచరిస్తూ ఉన్నారు. I want to tell you the good news, Galatians 3:13, Christ has become a curse and there's no curse for you. నేను మీకు శుభవార్తను చెప్తున్నాను. గలతీ 3:13 లో యేసు క్రీస్తు ప్రభువే మన కొరకు శాపమై ఉన్నాడు కాబట్టి మనకి ఇక శాపము లేదు. Won't be any curse on your children because your great grandfather worshipped an idol. మీ ముత్తాత విగ్రహారాధన చేశాడు కాబట్టి మీ పిల్లల మీద ఎటువంటి శాపము ఉండదు. Be free from today onward. ఈ రోజు నుండి కూడా విడుదల పొంది ఉండండి. Chapter 22 verse 30 is a heart cry of God. 22వ అధ్యాయం 30వ వచనంలో దేవుని యొక్క హృదయ ఆక్రందనను మనం చూస్తాం. Says I searched for a man who will stand in the gap and pray for this land but I didn't find anybody. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడెవడ నేను ఎంత విచారించెను ఒక్కడైనను కనపడలేదు. God looking for people like that who will stand in the gap. బద్దలైన సందులో నిలబడటానికి దేవుడు ఈనాడు మనుషులను వెతుకుతూ ఉన్నాడు. Chapter 28 we read God speaking to the king of Tyre. 28వ అధ్యాయంలో దేవుడు తూరు దేశపు రాజుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. The real king of Tyre was the devil. He's the king of the whole earth. తూరుకు నిజమైన రాజు అపవాది. అతడు ఈ లోకమంతటికి రాజు. He is called the ruler of this world. ఈ లోకాధికారి అని యేసుక్రీస్తు ప్రభు పిలిచాడు. And so you find a little bit of what is said here refers to the devil. కాబట్టి ఆయన చెప్పిన దానిలో కొంచెము అపవాదిని సూచిస్తుందని మనం చూడగలం. 12 onward. A lamentation over the king of Tyre. 12వ వచనం నుండి నరపుత్రుడా తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగు ప్రకటింపుము. You had the seal of perfection full of wisdom perfect in beauty. You were in Eden the garden of God. నీవు పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులోని ఉంటివి. అభిషేకమునందిన కెరూబు ఒక ఆశ్రయంగా నీవు ఉంటివి. 14వ వచనం. We know the earthly king of Tyre was never in Eden. మనకు తెలుసు ఈ భూ సంబంధమైన తూరు దేశపు రాజు ఏదెనులో లేడు. But this is similar to what we saw in Isaiah 14. యెషయా 14లో మనం ఏదైతే చూసామో దానికి ఇది కూడా సమానంగా ఉంది. You see, Satan was possessing this earthly king. అపవాది ఈ భూ సంబంధమైన రాజును ఆవహించాడు. And like sometimes when you we speak to a demon possessed person, we speak to the person and sometimes to the demon in that person. కొన్ని సార్లు దయ్యం పట్టిన మనిషితో మనం మాట్లాడేటప్పుడు కొన్ని సార్లు ఆ మనిషితో మాట్లాడతాం, కొన్ని సార్లు ఆ దయ్యంతో మాట్లాడతాం. It's the same thing. Speak to the king of Tyre and to the devil who's inside him. ఇక్కడ కూడా అదే విషయం జరిగింది. ఒకసారి తూరు దేశపు రాజుతో మరియు ఇంకొకసారి ఆ తూరు దేశపు రాజులో ఉన్న అపవాదితో మాట్లాడుతున్నాడు. Speak to the devil. So you were in Eden. అపవాదితో మాట్లాడుతూ నీవు ఏదైనా తోటలో ఉంటివి. God is saying. దేవుడు చెప్తున్నాడు. Teaches us one thing which you don't find anywhere else in scripture. అది మనకు ఏం బోధిస్తుందంటె లేఖనాల్లో ఇంకెక్కడ కూడా మనం దీన్ని కనుగొనం. There was an Eden in Genesis 1 verse 1. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనములో ఏదేను తోట ఉంది. Which got destroyed when Lucifer fell. లూసిఫర్ పడిపోయినప్పుడు అది చెడిపోయింది. The Eden in Genesis 2 is a remake of that original Eden. ఆదికాండము 2వ అధ్యాయంలో ఉన్న ఏదేను అసలైన ఏదేను తోటను మరమ్మత్తు చేశారు. How do we know? You were in Eden. మనకి ఏ విధంగా తెలుసు? నీవు ఏదేను తోటలో ఉన్నావు అని రాయబడింది ఇక్కడ. ఇన్ జెనెసిస్ 3 దిస్ ఇస్ వెన్ గాడ్ ప్లేస్డ్ హిమ్ దేర్ యాస్ ఎన్ అనాయింటెడ్ చెరబ్ ఇన్ వర్స్ 14 వి రీడ్. ఆదికాండం 3 అధ్యాయం 14వ వచనములో దేవుడు అభిషేకించబడిన కెరూబులను అక్కడ ఉంచాడు. And that's what made the devil jealous that somebody else had come to replace him in Eden in Genesis chapter 2. Ade apavadiki asuya kaligetattlu chesindi tanaku badulaga verokarni Eden totlo pettarani. And determined to get him out. Mariyu atanni baitiki pampinchi veyalani nischayinchukunadu. And he succeeded. Be careful. Mariyu atadu jayamunu pondadu. Jagrataga undandi. The devil doesn't like that you got the anointing now which he had once upon a time. Okappudu taanu kaligina abhishekamunu ee naadu neevu kaligina ta apavadi choodaledu. See, it's the
anointed cherub. నీవు అభిషేకించబడిన కెరూబు అని ఇక్కడ ఉంది. Today you are anointed in the Holy Spirit. ఈనాడు నీవు పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డావు. Tell you the devil is after every person who is anointed with the Holy Spirit. పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డ ప్రతి ఒక్కరి వెంట కూడా అపవాది పడతాడు. Verse 17, his heart was lifted up because of his beauty. 17వ వచనము, తన సౌందర్యమును చూచుకొని తాను గర్వించాడు. That's how he became the devil. Heart becomes proud of anything God has given us. ఆ విధంగా అతడు దయమయ్యాడు. దేవుడిచ్చిన దేన్ని బట్టైనా కూడా నీ హృదయం గర్వించినట్లయితే, ఇంటెలిజెన్స్, గుడ్ లుక్స్, వెల్త్, గుడ్ చిల్డ్రన్, తెలివితేటలు, అందము, సంపద, మంచి పిల్లలు, ఎనీథింగ్, బైబిల్ నాలెడ్జ్, స్పిరిట్, యు బికమ్ ప్రౌడ్ ఇన్ యువర్ హార్ట్, ది డెవిల్ టేక్స్ ఓవర్. అది ఏదైనా సరే, బైబిల్ జ్ఞానము లేక ఆత్మీయత, దేన్ని బట్టైనా నీవు గర్వించినట్లయితే అపవాది నిన్ను పట్టుకుంటాడు. వి ఆర్ లుకింగ్ అట్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్స్. కొన్ని ముఖ్యమైన అధ్యాయాలను మనం చూస్తున్నాం. Chapter 33, Ezekiel is called a watchman. 33వ అధ్యాయంలో హెచ్కేల్ కావలివానిగా పిలువబడ్డాడు. I tell the wicked man you're going to die and you don't warn him, then you're guilty. ఒకవేళ ఒక దుష్టుడు చనిపోతున్నట్లయితే నీవు అతన్ని హెచ్చరించకపోతే నీవు తప్పు చేసిన వాడు అవుతావు. Verse 8, if you warn him, 8వ వచనం, అతన్ని నీవు హెచ్చరించినట్లయితే, and he doesn't turn, then you're not guilty. ఒకవేళ అతడు తన దుర్మార్గతను విడవని యెడల, అప్పుడు నీవు తప్పు చేసిన వాడవుగా ఉండవు. We have a responsibility to share God's word with people around us who are on their way to hell. మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు వారు నరకమునకు వెళ్ళుచుండగా వారి పాపముల గురించి చెప్పే బాధ్యత మనకుంది. An evangelist especially have been appointed as watchman to take that word to those people. ముఖ్యంగా సువార్తికులు అటువంటి వారి కొరకు వాక్యమును తీసుకుని వెళ్ళడానికి కావలి వారిగా నియమించబడ్డారు. They're all called to be witnesses. మనందరము కూడా సాక్షులముగా ఉన్నాం. Some are called to be evangelists. కాని కొంతమంది సువార్తికులుగా పిలువబడ్డారు. Special watchman God has appointed. దేవుడు ఉంచిన ప్రత్యేకమైన కావలివాడు. Other people about the fact that they're lost. వారు నశించిపోతున్నారనే సత్యమును వారికి చెప్పాలి. If you're a watchman, you better do your job. నీవు కావలివాడవైతే నీ పని చేయాలి. Chapter 34 is a great chapter for shepherds. 34వ అధ్యాయం కాపర్లకు ఎంతో గొప్ప అధ్యాయం ఇది. Where the Lord rebukes the shepherds for not taking care of the sheep. వారి యొక్క మందలను సరిగా కాయని వారిని దేవుడు ఇక్కడ గద్దిస్తున్నాడు. He says the trouble with you people is that you're feeding yourselves. మీతో నాకున్న సమస్య ఏమిటంటే మిమ్మల్ని మీరే పోషించుకుంటున్నారు. And not caring for the sheep. మరియు గొర్రెలను జాగృతగా చూసుకోవట్లేదు. And here is a beautiful promise here. ఇక్కడ ఎంతో అద్భుతమైన వాగ్దానం ఉంది. 26, that there will be showers of blessing around you. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. 26వ వచనము, the outpouring of the Holy Spirit on shepherds. కాపర్ల మీద పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు. In chapter 36, 25 to 37, a description of new covenant life. 36వ అధ్యాయం 25 నుండి 37 వచనముల్లో కృత నిబంధన జీవితము యొక్క వివరణ ఉంది. I will cleanse you first of all, verse 25. మొట్టమొదట నేను మీ మీద శుద్ధ జలము చల్లుతాను. 25వ వచనము, I'll give you a new heart and a new spirit within you. మరియు మీకు నూతన హృదయమును ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలుగజేస్తాను. Then I'll put my Holy Spirit within you. నా ఆత్మను మీలో ఉంచుతాను. And fruit will come forth from you, verse 30. మరియు మీలో నుండి ఫలములు వస్తాయి. 30వ వచనము, and when all this happens you will detest yourself in verse 31 for all the sins in your life. ఈ విషయాలు జరిగినప్పుడు మీ జీవితంలోని పాపములన్నిటిని బట్టి మిమ్మును మీరు అసహించుకొందరు. One mark of real conversion is a great sorrow for our sinful life. మార్పు చెందాము అన్నట్టు ఒక గుర్తు ఏమంటే మన పాప జీవితాన్ని బట్టి ఎంతో విచారిస్తుంటాం. 37, we see a parable of resurrection. 37వ అధ్యాయంలో పునరుద్ధానమును గురించిన ఉపమానాన్ని మనం చూస్తాం. My bones are a picture of our spiritual condition. Ikkada endina emukulu mana aatmiya sthitini soochistunnayi. And the first thing God does is, mottamodatiga devudu chesina modati karyam emtante, claim God's word, prophesy, verse 4. Devuni yokka vakyam netti pattukonuta pravachinchuta 4va vachanam. And as we hear God's word, flesh comes upon the bone. Manamu devuni vakyamunu vinekoladi aa emukulaku maamsam vachindi. That's not enough. Adi saripodu. The Holy Spirit has to come, the breath of God. Devuni yokka oopirito parishuddhaatma kuda raavali. Then they stand up and become a great army, verse 10. ఆ తర్వాత అవన్నీ సజీవులై లేచి మహాసైన్యముగా నిలిచారు. Notice again the joint operation of the word of God and the Holy Spirit. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం దేవుని వాక్యము మరియు పరిశుద్ధాత్మ ఇద్దరు కూడా కలిసి పనిచేస్తున్నారు. From a dry bone state to army. ఎండిన ఎముకల స్థితి నుండి మహాసైన్యముగా. You need prophecy, the word of God, and the power of the Holy Spirit. మనకు దేవుని వాక్యమైన ప్రవచనము మరియు పరిశుద్ధాత్మ ఇద్దరు అవసరం. Chapter 38 and 39 speak of the battle of Armageddon just before the coming of Christ. 38 39 అధ్యాయాల్లో Armageddon యుద్ధం గురించి చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు ముందుగా జరుగుతుంది.
Chapter 40 to 48 are a picture of new covenant life. 42 నుండి 48 అధ్యాయములు కృత నిబంధన జీవితం యొక్క దృశ్యముగా ఉంది. New temple, the new Jerusalem. And there are a few things here I want to show you. నూతన మందిరము, నూతన యెరూషలేము. ఇక్కడ కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. Chapter 43 verses 10 to 12. 43 అధ్యాయం 10 నుండి 12 వచనాలు. It says, show this pattern to the house of Israel if they are ashamed of their iniquities. ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము. 10వ వచనం. They are not ashamed, don't show it to them. ఒకవేళ వారు సిగ్గుపడనట్లయితే వారికి చూపించవద్దు. God reveals the plan of the church, the New Testament church, to those who are sorry for their sins. ఎవరైతే వారి పాపములను గురించి విచారిస్తారో వారికి మాత్రమే నూతన నిబంధన యొక్క సంఘమును దేవుడు చూపిస్తాడు. మరియు దేవుని మందిరమునకు అక్కడ ఒక ధర్మ విధి ఉంది. That is in verse 12. Whole area will be most holy. అది 12వ వచనంలో ఉంది. పర్వతం మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము. Tabernacle and temple, only one small area was called most holy place. ప్రత్యక్ష గుడారంలో, మందిరంలో కేవలం ఒక చిన్న భాగమును మాత్రమే అతి పరిశుద్ధ స్థలం అంటారు. But this new covenant church, కానీ ఈ నూతన నిబంధన సంఘములో, the court is most holy place. బాహ్య ఆవరణము కూడా అతి పరిశుద్ధ స్థలమే. Most holy. No court, no holy place. మొత్తము కూడా అతి పరిశుద్ధ స్థలమే. పరిశుద్ధ స్థలము లేదు, బాహ్య ఆవరణము లేదు. Holiness, that's the law. కేవలం పరిశుద్ధత మాత్రమే, అదే ధర్మవిధి. In chapter 44, you know, the Lord speaks about two types of priests. 44వ అధ్యాయంలో దేవుడు రెండు రకాల యాజకులను గురించి మాట్లాడుతున్నాడు. The backslidden Levites. వెనక్కు జారిపోయిన లేవీయులు. Wholehearted sons of Zadok, verse 15. పూర్ణ హృదయంతో వెంబడించు సాదోకు కుమారులు. 15వ వచనం. Of the people, he says. ప్రజలను సేవించని ఇతరులతో ఆయన చెప్తున్నాడు. బట్ ద ప్రీస్ట్ సన్స్ ఆఫ్ జాడోక్ కెన్ కమ్ అండ్ మినిస్టర్ టు మీ. సాదోకు సంతతి వారు వచ్చి నాకు పరిచర్య చేయుచున్నారు. ఫార్ గ్రేటర్ థింగ్ టు మినిస్టర్ టు ద లార్డ్ దెన్ మినిస్టర్ టు ద పీపుల్. ప్రజలకు పరిచర్య చేయటం కంటే దేవునికి పరిచర్య చేయటం ఎంతో గొప్ప సంగతి. God wants us in all our service to minister to him like the sons of Zadok. సాదోకు కుమారులు చేసినట్లుగా మన పరిచర్య అంతా కూడా ప్రభుకే చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. Passage from verse 15 onward. 15వ వచనం నుండి ఆ వాక్య భాగాన్ని మనం చూస్తాం. Chapter 47 from this new covenant church. 47వ అధ్యాయం ఈ కృత నిబంధన సంఘము నుండి. Flows rivers of living water. జీవ జలములు ప్రవహిస్తున్నాయి. Prophecy that the scripture that Jesus quoted in John 7 is actually this scripture. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 7వ అధ్యాయంలో చెప్పిన లేఖనము ఇదే. Where it begins like a little trickle in chapter 47. మొట్టమొదట అక్కడ చిన్న ధారగా మొదలయ్యాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అప్ టు ది యాంకిల్స్ వర్స్ 3. మొట్టమొదటగా చీలమండలం దాకా నీళ్లు వచ్చాయి. 3వ వచనం. దెన్ అప్ టు ది నీస్ అండ్ దెన్ అప్ టు ది వేస్ట్. ఆ తర్వాత మోకాళ్ళ దాకా నీళ్లు వచ్చాయి. ఆ తర్వాత నడుము దాకా వచ్చాయి. అండ్ దెన్ సో హై దట్ యు హావ్ టు స్విమ్ ఇన్ ఇట్. ఆ తర్వాత అతడు ఈత కొట్టడానికి కూడా ఎంతో ఎత్తులో ఉన్నాయి. స్లో డెవలప్మెంట్ ఇంటూ ఏ స్పిరిట్ ఫిల్డ్ లైఫ్. ఆత్మతో నింపబడిన జీవితం యొక్క నెమ్మది అభివృద్ధి ఇది. ఇట్స్ ఓన్లీ వెన్ యు కంప్లీట్లీ కమ్ ఇంటూ ది స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ దట్ యువర్ ఫీట్ గో ఆఫ్ ది ఎర్త్. నీవు సంపూర్ణంగా ఆత్మతో నింపబడిన జీవితానికి అర్పించుకున్నట్లయితే నీ పాదములు భూమి మీద నుండి పోతాయి. దెన్ యూ కాంట్ గో వేర్ యు లైక్. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వెళ్లలేవు. Yeah. Your feet are on the earth, you can have the operation of the Holy Spirit, but you walk wherever you like. నీ పాదములు ఈ భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నీలో పనిచేసినా కూడా నీవు ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వెళ్తావు. Once you're filled with the Spirit, కానీ ఒకసారి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే, like Ezekiel, you can't go where you like. ఎహెజ్కేలు వలె నీవు ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లలేవు. And we are led by the Spirit, detached from the earth. అప్పుడు నీవు పరిశుద్ధాత్మతో నడిపించబడతావు మరియు ఈ లోకము నుండి వేరు చేయబడతావు. To do God's will. దేవుని చిత్తాన్ని చేయటకు. Finally, the name of this new covenant church. చివరిగా ఆ కృత నిబంధన సంఘం యొక్క పేరు. లాస్ట్ పార్ట్ ఆఫ్ వర్స్ 35 ఆఫ్ చాప్టర్ 48. 48వ అధ్యాయం 35వ వచనం యొక్క చివరి భాగం. ద లార్డ్ ఇస్ దేర్. యెహోవా యుండు స్థలము. యెహోవా షమ్మా. ద లార్డ్ ఇస్ దేర్. యెహోవా షమ్మా. దేవుడు అక్కడ ఉన్నాడు. That's the main feature of the new covenant church. అది కృత నిబంధన సంఘం యొక్క ముఖ్య లక్షణము. నాట్ ఎ ప్యాటర్న్. కేవలం మాదిరి కాదు. ప్రెసెన్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క సన్నిధి. మే ద లార్డ్ హెల్ప్ us టు బిల్డ్ సచ్. అటువంటి సంఘమును నిర్మించుటకు దేవుడు మనకు సహాయం చేయును గాక. ఆమేన్.